పోతన్ ప్రతాప్ రెడ్డి. ఈ పోతన్ ప్రతాప్ రెడ్డి ఎవరు అంటే వినాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ప్రతాప్ పోతన్ రెడ్డి ఎవరన్నది ఈరోజు మీతో ఉన్న శాసనసభ్యుడు, గతంలో మా సోదరుడు. చూశారు కదా, ఆయన గతంలో రియల్ ఎస్టేట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఆయన ఎవరు సొంత మనిషి అనేది నేను చెప్పాల్సిన అవసరం లే, ఆయనే చెప్పాడు. ఆయన నా బినామియా. ఇంకోటి జీపీఆర్ ఇన్ఫ్రా అయ్యా జీపీఆర్ గుణపాటి మురళీకృష్ణారెడ్డి నా బినామీలు అవుతారయ్యా, మీరు చెప్పండి అయ్యా. అసలే నా మీద ఒకరి వ్యతిరేక వంటివి గుణపాటి వాళ్ళు నా బినామీలు అవుతారా? నెల్లూరు నగర ప్రజలు ఆలోచించాల్సింది, నా బినామీలు అవుతారా? కనీసం ఆలోచన చేయబడి ఒక నింద వేసేటప్పుడు ఇది ఒక డాక్యుమెంటు ఆయన వచ్చిన తప్పు. ఇంకోటి గౌరీ ఎస్టేట్స్, అసలు వీళ్ళు ఒకసారి వీళ్ళు ఎవరన్నారని తెలుసుకున్నారా? ఈ కంపెనీ దే ఓన్ ఏ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, దేర్ వర్త్ నారాయణతో కన్నా ఎక్కువే ఉండొచ్చు కూడా మేబీ. వాళ్ళు నా బినామీలు అవుతారా? నేను వాళ్ళకి బినామీలు అవ్వాల్సిందే కానీ వేల కోట్లు ఉన్న వాళ్ళు నా బినామీలు అవుతారా? ఒక డాక్యుమెంట్ వదిలేటప్పుడు వదిలేసి ఇది అనిల్దనేసి మేము డాక్యుమెంట్ వదిలేసామంటే ఎట్లా? ఇంకోటి ఎస్, ఇది ఇప్పటిదాకా నువ్వు వదిలిన దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 10 ఆస్తుల్లో 8 ఆస్తులకు సంబంధించి ఒక క్లియరెన్స్ ఇచ్చాను. ఇంకో 2 చెప్పాడు, దంతోలకు సంబంధించి చిరంజీవి పేరు మీద 50 ఎకరాలు కొన్నాడు. ఎస్, ఇక్కడ కూడా తప్పుడు మాటే, ఇక్కడ కూడా అబద్ధం నిజం చెప్పేదిలే. 50 ఎకరాలు అన్నా 26 ఎకరాలు. ఎస్, దంతోలు అనేది మా నాన్నకు సంబంధించి మా గ్రామం, మా నాన్నకి సెంటిమెంట్గా ఉంటే మారుమూలైనా కూడా అక్కడ నాకు పొలం ఉన్నా కూడా అక్కడ పొలం ఉండాలి అని చెప్పి అక్కడ పొలం కొనుక్కున్న మాట వాస్తవం. ఎంత విలువ ఇప్పుడు 50 ఎకరాలు నువ్వే 10 కోట్లు చెప్పినప్పుడు 25 ఎకరాలు ఎంత ఉంటుంది? 5 కోట్లే కదా. ఇది నాది. ఈ 5 సంవత్సరాలలో అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు వ్యాపారం చేసుకున్నాడా? అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు కనీసం అంటే బికార్ అయితే కాదు కదా, అనిల్ కుమార్ యాదవ్ కూడా 70-80 కోట్లు ఆస్తున్నప్పుడు నా ఖర్చులకు కూడా ఉంటుంది కదా. ఒకటి దామర్ మడుగులో 5 ఎకరాలు వాళ్ళ బామ్మార్తి పేరు మీద కొన్నాడు, ఇక్కడ కూడా తప్పుడు మాటే. 5 ఎకరాలు కాదు నాయన, 4 కోట్లతో 2.5 ఎకరా వర్త్ 2 క్రోర్స్. నేను కొన్నప్పుడు అయితే ఇంకా తక్కువే, ఈరోజు పెరుగు ఉండొచ్చు. అంటే ఈరోజు నువ్వు చెప్పిన 1000 కోట్లలో నువ్వు తేల్చిన ఆస్తులు ఎంత? హార్డ్లీ నాట్ మోర్ దెన్ ఈడ్స్ తన్ని నువ్వు ఎంత వేసినా 10 కోట్లు కూడా కాదు. దీనికి సంబంధం ఇంకోటి చెప్తా, అనిల్ కుమార్ యాదవ్ కొన్నయ్యే చెప్పావు కానీ అమ్మిని చెప్పలేదా? అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో రాకముందు అమ్మిని పక్కన పెడదాం. రాజకీయం అంటే నేను 12 నుంచి 14 దాకా పక్కన పెడదాం. నేను మంత్రి అయిన తర్వాత చూసుకోండి అబ్బా బాగా జూమ్ చేసి, నేను మంత్రి అయిన 5 నెలలకి 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూతో నేను అమ్మా ఒక సైట్ని. ఏంది, నేను మంత్రి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూవే 2.25 కోట్లు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? కనీసం 3 టైమ్స్ ఉంటుంది, అంటే ఒక 5-6 కోట్లు ఉంటుందా? అంటే 5-6 కోట్లు నేను అమ్మిన ఆస్తి నేను ఎక్కడ కొనుక్కోనా? నేను ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోనా? ఎవరన్నా చేసుకుంటే నా ఖర్చులకి నేను పెట్టుకున్నా? అంటే నేను నువ్వు చెప్పిన మొత్తం అలిగేషన్ 1000 కోట్లు అన్నావు, 1000 కోట్ల నుంచి ఈరోజు లాస్ట్కి చిట్ట చివరిన తేలింది కొండందు వేలిక. దీంట్లో సంబంధించి నాకు అప్పులు ఉండవా? ఎస్, దీన్ని కూడా ప్రమాణం చేస్తాను, నేను దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు అప్పులున్నాను. నేను అమ్మిన ఆస్తి ఉంది, నేను మంత్రి అయిన తర్వాత దాదాపు 2.25 కోట్ల సంబంధించి రిజిస్టర్డ్ వాల్యూ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా, ఇది కనిపించలేదా?
ఇది నేను నాకు 5-6 కోట్లు నేను ఆస్తి అయినప్పుడు ఏడో దగ్గర కొనుక్కుంటాను కదా, నా ఊళ్ళో కొనుక్కుంటా ఇంకో దగ్గర కొనుక్కుంటా అంటే అది కూడా మేము కొనుక్కోమా అంటే మేము ఇదే నేను చెప్పాను కదా. ఎస్ నేను కొంత నేను ఎక్కడ నేను అమ్మాను నా ఆస్తులు ఎలక్షన్ మంత్రి అయిన తర్వాత అమ్మాను. ఆ ఆస్తిని ఇంకొద్ది ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, కొంత పొలం కొనుక్కున్నాను, పొంగొట్టిన పొలంలో కొంత కొనుక్కున్నాను, నేను అమ్మిన పొలం నుంచే. దాని గురించి ఎందుకు చెప్పు అంటే ఊరికినే బురదేస్తే నేను రాను వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రమాణం చేయమన్నాడు కదా. ఈరోజు నేను చెప్పే గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన అలిగేషన్స్లోనే అతను ఇచ్చిన అలిగేషన్స్లోనే గూడూరు చెన్నూరు మధ్యన 120 ఎకరాలు, 1 సెంటు కూడా నాది కాదు, 1 సెంటు కూడా నాది కాదు. బృందావనంలో 4 ఎకరాలు, బృందావనంలో 1 సెంటు భూమి కాదు కదా, అంకణం కూడా నాది కాదు. సాదావారి పాలెంలో 12 ఎకరాలు 48 కోట్లు, 1 రూపాయి నాది కాదు, 1 రూపాయి నేను తీసుకోలేదు అంతే కదా. అల్లీపురంలో 1 రూపాయి నేను పెట్టలేదు, 1 రూపాయి నేను తీసుకోలేదు. నాయుడుపేట లేఅవుట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇనమడుగు సందర్లో 400 అంకణాలకు సంబంధించి 1 అంకణం నాది కాదు. ఏదైతే నువ్వు అశ్విన్ రాకేష్ పేరు మీద నేను కొన్నానని చెప్పావో ఆ అశ్విన్ రాకేష్ పేరు మీద కాదు కదా, ఆ 400 అంకణాల్లో నాది 1 అంకణం కూడా కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే దీంట్లో బేసిక్గా ఇచ్చేస్తాం. నువ్వు మొత్తం మీద ఇచ్చిందంటే దంతులకు సంబంధించి ఎస్ 28 ఎకరాలు 4 నుంచి 5 కోట్ల మధ్యలో ఉండే ఆస్తి, నా బామర్ది మీద సంబంధించి 2-2.5 ఎకరాలు అంటే 2 కోట్ల రూపాయల ఆస్తి, ఇది నాది.